మీ అమ్మని బ్రతికొండగా కాశీ తీసుకువెళ్ళలేకపోయినా చచ్చాక కాశీ తీసుకువెళ్ళి ఆవిడికి మోక్షం ఇచ్చే శక్తి నీకున్నదన్నారట చచ్చిపోయాక కాశీకి ఎలా తీసుకువెడతామండి ఆవిడికి మోక్షం ఎలా వస్తుంది అని అడిన అదే ధర్మ సూక్ష్మం తల్లిని తగలబెట్టి దహన సంస్కారాలు అయ్యాక చితాభస్మం ఉంటుందే కాలి బూడిదైపోతుందిగా ఆ శవం అందులోంచి వచ్చిన బూడిద లోపల ఉన్న ఎముకలు వీటిని ఓ మంచి సంచిలో భద్రపరచు ఈ చిత భస్మాన్ని అస్థికలని కాశీలో గంగా నదిలో కలుపు అప్పుడు మీ తల్లి కాశీ గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న పుణ్యం పొందుతుంది దానివల్ల ఆవిడ పాపాలన్నీ పోతాయి ఆవిడకు మోక్షం వస్తుంది ఈ జన్మలో అయినా మోక్షం రావచ్చు లేదా పునర్జన్మంటూ వస్తే కాశీలో మరణించే యోగం పొందుతుంది అనగానే ఏమండి ఇంత గొప్ప శాస్త్రం ఉందా అన్నాడు ఆయన అవును నాయన పురాణాలు అలాగే చెప్పాయి ధర్మశాస్త్రం అలాగే చెప్పింది కాబట్టి ఇక నువ్వు దుఃఖించకు మీ తల్లికి చెయ్యవలసిన దహన సంస్కారాదులు చెయ్యి ఆవిడ పేరు మీదుగా దశవిధ మహాదానాలు చెయ్యి ఆవిడకి సంతర్పణ ఇష్టం కనుక ఆవిడ పేరు మీదుగా పదమూడో రోజు మహాసంతర్పణ చెయ్యి ఊరందరికీ భోజనాలు పెట్టు పేదవాళ్ళకి భోజనం పెట్టు అధములకి భోజనం పెట్టు చండాలూరికి భోజనం పెట్టు కుక్కలు మొదలైన ప్రాణులన్నిటికీ అన్నం పెట్టు అయిపోయాక అప్పుడు ఈ చితాభస్మాన్ని అస్థికలని తీసుకుని కాశీ వెళ్ళి గంగలో కలిపి విశ్వేశ్వర దర్శనం చేసుకో మీ అమ్మని అనుగ్రహించినట్టే ఆవిడకి నువ్వు మోక్షమిప్పించినట్టే అనగానే అమ్మయ్య బతికించారా బాబు వీరని దండం పెట్టి వారికి దక్షిణ ఇచ్చి ఇక దుఃఖం దిగమిరింగుకొని ఈ తల్లికి చెయ్యవలసిన దహన సంస్కారాదులన్నీ చేశాడు మొత్తం పదకొండు రోజుల పాటు కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించాడు ఐశ్వర్యం ఉంది భక్తి ఉంది కనుక గోదానం అంటే బంగారం లాంటి గోవుని నిజంగానే మంచి పాలిచ్చే గోవుని బలమైన గోవుని ఒక్కే ఒక్క దూడ కలిగిన గోవుని దానం చేశాడు అసలు శరీరం విడిచిపెట్టిన వారి పేరు చెప్పి గోదానం చేస్తే గ్యారంటీగా వారు స్వర్గానికి వెడతారు నరకానికి వెళ్ళరు కాక వెళ్ళరు అది స్థిరం సత్యం అన్నారు